భారత మాజీ ప్రధాని దివంగత స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని నర్సాపూర్లోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టిపిసిసి అధికార ప్రతినిధి ఆంజనేయుల గోల్, టిపిసిసి నాయకులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ వ్యవస్థ, టెలికాం రంగం, ఐటీని నెలకొల్పిన మహానాయకుడని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్లేష్, ఎంపీటీసి శ్రీనివాస్ గుప్తా, రాధాకృష్ణ గౌడ్, పట్టణ అధ్యక్షులు ఆంజనేయుల గౌడ్, ఉప సర్పంచ్ అశోక్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు శివప్రసాద్ గౌడ్, మల్లేష్ యాదవ్, రషీద్ భాయ్, అజ్మద్ నందు, శ్రీశైలం యాదవ్ తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అందరి స్వర్గీయ రాజీవ్ గాంధీ జన్మదిన సందర్భంగా వారిని మనం దేశం మొత్తం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వారికి ఎంత దేశం రుణపడి ఉంది అంటే ఈ భారతదేశ వ్యవస్థలోనే పంచాయతీరాజ్ వ్యవస్థను, ఈయన టెలికమ్యూనికేషన్ వ్యవస్థను, పారిశ్రామిక రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని దేశం ప్రపంచంలోనే చాటిన మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఈనాటి వరకు ఆయన నెలకొల్పిన కమ్యూనికేషన్ వ్యవస్థ అయితేనేమి, ఆయన నెలకొల్పిన పారిశ్రామిక రంగం అయితేనేమి, అన్నీ కూడా ఈరోజు భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది అంటే రాజీవ్ గాంధీ గారు. ఈరోజు కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందంటే రాజీవ్ గాంధీ గారు. వ్యవసాయ రంగంలో ఈరోజు ముందడుగు వేస్తున్నామంటే రాజీవ్ గాంధీ వారు ముందు చూపుతో దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పోయిన మహానాయకుడు. అందుకోసానికే వారికి ఈరోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో నాయకులందరము ఇక్కడ పెద్ద ఎత్తున చేస్తున్నాము. ఎందుకంటే స్వర్గీయ రాజీవ్ గాంధీ తను టెలికం కమ్యూనికేషన్ మరియు ఐటీ రంగాన్ని ముందుకు తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీది. అదే రకంగా గాంధీ కుటుంబం అంటే దేశం కోసం సేవలు చేసిన కుటుంబం, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం. రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం. అందుకే ఎప్పుడైనా కానీ మనం రాజీవ్ గాంధీ వాళ్ళ కుటుంబానికే ఆదరించాలని చెప్పి దేశవ్యాప్తంగా ఈరోజు అందరూ కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో గాంధీ కుటుంబాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం మన యావత్ దేశ ప్రజల మీద, మన నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజల మీద, నాయకుల మీద, అందరి మీద ఉంది. దీన్ని గుర్తించుకొని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఒక బహుమతిగా గాంధీ కుటుంబానికి, రాజీవ్ గాంధీ గారికి మనము నివాళులు అర్పిస్తూ గాంధీ కుటుంబానికి మనము ఇక్కడ నుంచి అధికారం తీసుకురావాలని చెప్పి